కరోనా నేపథ్యంలో నెల్లూరు నగరం మొత్తం కర్ఫ్యూ విధించడంతో హాస్పిటల్కి వచ్చిన వారికి భోజనం దొరక ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇది గమనించిన శివాజీ యూత్ ఫౌండేషన్ భాస్కర్ నాయుడు 29 రోజుల నుండి దాదాపు రోజుకి 500 మందికి ఆకలి తీరుస్తూ రెయిన్బో స్కూల్ యాజమాన్యం సహకారంతో వారికి ఆహారాన్ని అందించారు. నిత్యం జిల్లా జీజీహెచ్ నందు కరోనా పేషెంట్లకు రోడ్ సైడ్ బిచ్చగాళ్లకు ఆహారం పంపిణీ చేస్తూ ఆకలి తీరుస్తున్నారు. ఈ సందర్భంగా ఆకలి బాధితులు మాట్లాడుతూ నిత్యం పేదవారి ఆకలి తీరుస్తున్న శివాజీ యూత్ ఫౌండేషన్ భాస్కర్ నాయుడికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆకాంక్షించారు. ఆకలి తీరుస్తున్న భాస్కర్ నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో శివాజీ ఫౌండేషన్ తరపు నుంచి రెయిన్బో స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నయ్యలు ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్న పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి భోజనంతో చాలా బాధపడుతున్నారు. భోజనం లేక ఈ కోవిడ్ సమయంలో అందరికీ భోజనం ఇచ్చి అన్నయ్యలు 29 రోజుల నుంచి అందరికి భోజనం అందించి ఈ సేవ చేసిన అన్నయ్యలకి భాస్కర్ నాయుడు గారికి రెయిన్బో యాజమాన్యంకి అందరికి మనస్ఫూర్తిగా నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెయిన్బో స్కూల్ వారు 29వ రోజు ఈరోజు ఫుడ్ పంపిణీ, అది ఫుడ్ పంపిణీ కూడా 3 రకాల భోజనం రోజు ప్రతిరోజు 29వ రోజు విజయంగా పూర్తి చేసుకుంటున్నారు. శివాజీ యూత్ ఫౌండేషన్ ఎక్కడ ఏ కష్టం ఉన్నా నేనున్నానని భాస్కర్ ముందుంటాడు. అలాగే ఈ సాయరత్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నన్ను పిలవడం ప్రతిరోజు చాలా ఆనందంగా ఉంది. మోపూర్ భాస్కర్ నాయుడు గారు, శివాజీ యూత్ ఫౌండేషన్ మరియు రెయిన్బో స్కూల్ యాజమాన్యం గత 29 రోజుల నుంచి ఈరోజు 29వ రోజు కూడా విజయవంతంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి కనీసం 450 నుంచి 500 మందికి ప్రతిరోజు ఇక్కడ పేషెంట్లకి అటెండర్లకి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి భోజనాలకి ఈ కరోనా విపత్తు కాలంలో